వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్ఫోరేస్. ఈరోజు ఒక మంచి గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్. ఈ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ, అలాగే ఎలా అప్లై చేయాలి, లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది, ఇలాంటివన్నీ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ, ఆల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ క్లాస్ 10th ఇంటర్మీడియట్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ ద అకాడమిక్ ఇయర్ 2020-2021, క్యాండిడేట్స్ హూస్ పేరెంట్స్ హ్యావ్ అన్ యాన్యువల్ ఇన్కమ్ నాట్ ఎక్సీడింగ్ 2 lakhs పర్ యానం ఆర్ ఎలిజిబుల్, అండ్ ఆల్ గవర్నమెంట్ ఆర్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్కాలర్షిప్. ఈ స్కాలర్షిప్కి ఆల్ స్టూడెంట్స్ ఎవరైతే 10th ఇంటర్మీడియట్ ఈ అకాడమిక్ ఇయర్లో పాస్ అయ్యారో విత్ 60% మార్క్స్తో వాళ్ళు ఎలిజిబుల్ అండి ఈ స్కాలర్షిప్కి. అలాగే ఆ స్టూడెంట్స్ పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ 2 lakhs మించి ఉండకూడదు. ఇది ఈ స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ డీటెయిల్స్. నెక్స్ట్ హౌ టు అప్లై. ఈ స్కాలర్షిప్కి ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలండి. అండ్ ఆన్లైన్లో మనకి ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి మా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఆ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఈ స్కాలర్షిప్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 31st December 2021. బాగా గుర్తుపెట్టుకోండి, లాస్ట్ డేట్ 31st December 2021. ఈ వీడియోలో మీకు ఎలా అప్లై చేయాలో కూడా చెప్పడం జరుగుతుందండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే, కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు ఈ ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేశాక ఈ బాక్స్ అనేది ఓపెన్ అవుతుందండి. మనకి ఈ పేజ్ ఇక్కడ మనకి క్యాండిడేట్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంటుంది. ఇక్కడ కానీ మీరు క్లిక్ చేస్తే ఈ PDF అనేది ఓపెన్ అవుతుందండి. మీకు ఈ స్కాలర్షిప్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ మీకు ఈ PDFలో పెట్టారు వాళ్ళు. నెక్స్ట్ సెలెక్ట్ యువర్ స్టేట్. ఈ బాక్స్ని క్లిక్ చేస్తే మీకు స్టేట్స్ అనేవి ఓపెన్ అవుతాయండి. మీరు ఏ స్టేట్ నుంచి పెడుతున్నారో ఆ స్టేట్ని ఇక్కడ ఫిల్ చేయండి. తరువాత సెలెక్ట్ ద డిస్ట్రిక్ట్, అలాగే మీ డిస్ట్రిక్ట్ని కూడా ఇక్కడ ఫిల్ చేయండి. నెక్స్ట్ మీ ఫస్ట్ నేమ్, మీ పేరు, సన్ నేమ్ మీ ఇంటి పేరు, అలాగే మీ ఫాదర్స్ నేమ్, ఈ మూడు కూడా మీరు ఫిల్ చేయండి ఈ బాక్సెస్లో. నెక్స్ట్ మీ జెండర్, మేలా ఫీమేలా అనేది కూడా ఇక్కడ మీరు ఫిల్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఇది మీరు డేట్ మంత్ ఇయర్ ఈ టైప్లో మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ని ఫిలప్ చేయండి. నెక్స్ట్ నేషనాలిటీ, ఇండియనా ఫారెనా, అది కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయండి. నెక్స్ట్ అడ్రస్, మీ అడ్రస్, సిటీ, పిన్కోడ్, ల్యాండ్లైన్ ఉంటే ల్యాండ్లైన్ నెంబర్, అలాగే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇవన్నీ కూడా మీరు ఈ బాక్సెస్లో ఫిల్ చేయండి. ఇక్కడ స్టార్ మార్క్స్లో చూసారు కదండి, ఇవి మ్యాండేటరీ అండి, కంపల్సరీగా ఫిల్ చేయవలసిన బాక్సెస్ మనకి. నెక్స్ట్ పర్టికులర్స్ ఆఫ్ డెత్ ఇన్ ఇమీడియట్ ఫ్యామిలీ డ్యూ టు COVID-19. రీసెంట్గా ఈ కోవిడ్ పాండమిక్ అనేది వచ్చింది కదండి, ఈ కోవిడ్ పాండమిక్లో ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే అది SRNO అడుగుతున్నారు ఇక్కడ, అది కూడా మీరు మెన్షన్ చేయండి. అలాగే మీరు ఎడ్యుకేషనల్ స్ట్రీమ్ గురించి కూడా మీకు ఇక్కడ అడగడం జరిగింది. అలాగే మీ కేటగిరీ, మీరు జనరలా, OBCయా, SC ST, ఫిజికలీ హ్యాండిక్యాప్డా, అదర్సా, ఇలా మీరు మీ కేటగిరీని కూడా ఇందులో ఫిల్ చేయండి. నెక్స్ట్ కోర్స్ డ్యూరేషన్ అండ్ ఎడ్యుకేషనల్ స్ట్రీమ్. ఎడ్యుకేషనల్ స్ట్రీమ్లో మనకి ఇలా బాక్స్ ఓపెన్ చేస్తే ఇంజనీరింగ్, మెడిసిన్, ఆర్ట్స్ ఇలా లైన్గా వస్తాయండి, ఇందులో మీ స్ట్రీమ్ ఏంటో మీరు ఫిల్ చేయండి. నెక్స్ట్ కోర్స్ డ్యూరేషన్, కోర్స్ డ్యూరేషన్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్, మీ పేరెంట్ ఒక యాన్యువల్ ఇన్కమ్ గురించి ఈ బాక్స్ని క్లిక్ చేస్తే మీకు ఈ పేరానం బాక్స్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇందులో మీరు మీ
యాన్యువల్ ఇన్కమ్ ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ ఎంటర్ 10th మార్క్స్. మీరు ఏ యూనివర్సిటీలో చదివారో, కాలేజ్లో చదివారో అనేది ఇక్కడ మీరు ఈ బాక్స్లో ఫిల్ చేయండి. అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అలాగే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, మీకు మార్క్స్ని పర్సంటేజ్ రూపంలో ఈ బాక్స్లో ఫిల్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎంటర్ 11th. 11th స్టాండర్డ్లో మీరు ఏ కాలేజ్లో చదివారు, అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఈ బాక్స్లో ఫిల్ చేయండి. నెక్స్ట్ ఎంటర్ 12th. 12th మార్క్స్ కూడా ఈ బాక్సెస్లో ఫిల్ చేయండి. సేమ్ ఏ యూనివర్సిటీ, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎక్కడ, అలాగే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఎందుకంటే మెరిట్ లిస్ట్ని చూస్తున్నారు కాబట్టి మార్క్స్ చాలా కేర్ఫుల్గా ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఎనీ అదర్ ఫ్యామిలీ మెంబర్ అప్లయింగ్ ఫర్ స్కాలర్షిప్. మీరే కాకుండా ఇంకా ఎవరైనా కూడా ఈ స్కాలర్షిప్కి అప్లై చేస్తున్నారా మీ ఫ్యామిలీ నుండి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎస్ఆర్నో పెట్టండి. నెక్స్ట్ ఆర్ యూ రిసీవింగ్ ఎనీ అదర్ స్కాలర్షిప్. మీరు ఏ స్కాలర్షిప్ అన్నా తీసుకుంటున్నారా అని కూడా అడిగారు. దీనికి కూడా ఎస్ఆర్నో ఆప్షన్స్ ఇచ్చారు. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ స్కాలర్షిప్లో. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లో మనకి నేమ్ ఆఫ్ ది బ్యాంక్, మీ బ్యాంక్ పేరు, అలాగే బ్రాంచ్ నేమ్, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ అండ్ లాస్ట్ 4 డిజిట్స్ ఆఫ్ ఆధార్ నెంబర్. మీ ఆధార్ నెంబర్ యొక్క లాస్ట్ 4 డిజిట్స్ కూడా మీరు ఈ బాక్సెస్లో ఫిల్ చేయండి. దీంతో మీ ఫిల్లింగ్ సెక్షన్ అయిపోతుంది. నెక్స్ట్ డిక్లరేషన్, ఈ పాయింట్స్ కూడా క్లియర్ఫుల్గా చదవండి అండ్ సబ్మిట్ చేయండి. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ కూడా ఇవ్వండి. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.